హాయ్ వెల్కమ్ టు టీవీ ఏపీలో విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది ఇప్పటికే వైసీపీ తమ అభ్యర్థిగా బొత్సను ప్రకటించింది కాస్త లేటైనా టీడీపీ కూడా ఈ ఎన్నికల్లో గెలుపుపై ఫోకస్ పెట్టింది వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణను ఓడించేందుకు వ్యూహాలు రచిస్తోంది పల్లా శ్రీనివాస్ ఇంట్లో టీడీపీ సీనియర్ నేతలందరూ కూడా సమావేశమయ్యారు అయిన పాత్రుడు సీఎం రమేష్తో పాటు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు మరోవైపు ఈ సమావేశానికి ఏజెన్సీకి చెందిన అరవై మంది వైసీపీ ఎంపీటీసీ జడ్పీటీసీలు హాజరయ్యారు వారిని అమరావతిలోని క్యాంపునకు తరలించనుంది టీడీపీ ఇరవై ఐదు రోజుల పాటు క్యాంపును కొనసాగించనుంది ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీలా గోవింద్ పేరు దాదాపు ఖరారైంది ఆర్థికంగానూ గోవింద్ సరైన అభ్యర్థి కావడంతో ఆయనకు అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది కాగా అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి టికెట్ జనసేనకు కేటాయించడంతో గోవింద్కు అవకాశం దక్కలేదు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సాను ఎలాగైనా ఓడించాలనేది టీడీపీ లక్ష్యంగా పెట్టుకుంది విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ నిర్ణయించింది ఈ మేరకు అభ్యర్థి ఎంపికపై నేతలు కసరత్తు ప్రారంభించారు అనగాపల్లిలో సీఎం రమేష్ ఇంట్లో గ్రామీణ ప్రాంత నేతలంతా సమావేశమయ్యారు విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు గండి బాబ్జీ అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు మాడుగుల నుంచి టీడీపీ ఇన్ఛార్జి విజయ్ కుమార్ తనకు అవకాశం ఇవ్వాలని కోరిన గండి బాబ్జీ పీలా గోవింద్ ఎంపికపై ఉత్కంఠ నెలకొంది అనగాపల్లి స్థానంలో జనసేన నేత కొనతాల రామకృష్ణ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో తన సీట్ ను త్యాగం చేశారు గోవింద్ అలాగే జనసేన నుంచి వంశీకృష్ణ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో గండి బాబ్జీ సైతం తన సీటును త్యాగం చేశారు వీరిద్దరి వైపే అధిష్టానం మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఇంట్లో ఉమ్మడి జిల్లా ఎంపీలు ఎమ్మెల్యేలు విశాఖ అనకాపల్లి అరకు పార్లమెంటుకు సంబంధించిన నేతలు సైతం భేటీకి హాజరయ్యారు జెడ్పీటీసీ ఎంపీటీసీలను పార్టీలోకి ఆహ్వానించి ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని ఏ విధంగానైనా దక్కించుకోవాలని టీడీపీ పట్టుదలగా ఉంది చూడాలి మరి ఈ ఎమ్మెల్సీ స్థానం వైసీపీ టీడీపీలో ఎవరికి దక్కుతుందో